फैजाबाद का, बच्चों के झगड़े में बंदूक लेके आके साथ मेरे पिताजी को, ताया को, भाई को दो दो गोलियां मार दिया। बहुत सीरियस कंडीशन है, पूरे हमारे को 7-8 दिन से हम क्या दे रहा था बंदूक लगा के, महिला में जो भी आवाज उठा उसको बंदूक लगा रहा था कान में जाके, बच्चों को डरा रहा। मेरे हुकूमत है, मेरा ये है, कौन क्या उखाड़ता कौन क्या करता, साला महंगा लाल मैं मजलिस का ये हूँ, असद अवैसी मेरे सपोर्ट करते, अकबर अवैसी सपोर्ट करते, मेको ऐसा है ये फला फला बोल के गालियाँ देना। बहुत दिना से ताज में था, मैं लेके आके बंदूक से घर में घुस के घर के सामने आके मार दिया सब बच्चों को, पब्लिक के बीच में गोलियां मार दिया। झगड़ा छोटे उसके छोटे बच्चे का, मेरे छोटे भाई का था, वो प्यार बाल खेल रहे थे, शायद बाल के तरफ से बाल फूट गया, पैसों का झगड़ा कुछ था उसके वास्ते। इन्हें बहुत दिना से देख रहा हूँ, कुमार लूम बोल के आगे चढ़ा दिया, गोलियां मार रहा था वीडियो से मेरे गले। చిన్న క్వారల్ స్టార్ట్ అవడం జరిగింది. ఆ గొడవలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆర్గ్యుమెంట్స్ లోకి దిగడం జరిగింది. ఆ ప్రాసెస్ లో మొహమ్మద్ ఫారూక్ ఎక్స్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీ హైదరాబాద్ ఆదిలాబాద్ అండ్ ఏఎంఐఎం డిస్టిక్ ప్రెసిడెంట్ తన దగ్గర ఉన్న వెపన్ తో ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదే ప్రాసెస్ లో అతను ఇంకో హ్యాండ్ లో ఒక కత్తితో కూడా అటాక్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ ఇన్సిడెంట్లో ముగ్గురు ఇంజరీస్ అవ్వడం జరిగింది. అందులో ఒక పర్సన్ సయ్యద్ జమీర్ 2 బుల్లెట్ ఇంజరీస్ అవ్వడం జరిగింది. అండ్ సయ్యద్ మోసిన్ 1 బుల్లెట్ ఇంజరీ, సయ్యద్ మన్నన్ హెడ్ పైన 1 స్టాబింగ్ ఇంజరీ జరిగింది. ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ వెంటనే స్పాట్కి రష్ అయ్యి వాళ్ళని ఇమ్మీడియట్గా రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్, వాళ్ళ సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది, స్టేబుల్గా ఉన్నారు వాళ్ళు. అండ్ అక్యూజ్ని ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకో జరిగింది. అండ్ అతని వద్ద ఉన్న వెపన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టీస్ టు స్టే కామ్ అండ్ కంప్లీట్ డిసిప్లిన్ ఫాలో అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అండ్ యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ అతనిపై 307 అండ్ ఆర్మ్స్ యాక్ట్ ప్రొవిజన్స్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అండ్ ఈరోజు సాయంత్రమే అతన్ని ఇంకాసేపట్లో జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.